ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ స్టోరీ రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న కారు ప్రమాదంలో గాయపడిన దివ్వెల మాధురి మెరుగైన వైద్యం కోసం అరిలోవలోని అపోలో ఆసుపత్రిలో చేరింది. రోడ్డు మార్గంలో పలాస నుంచి ఆమె విశాఖకు చేరుకుంది. ఆసుపత్రికి వచ్చిన వెంటనే సిబ్బంది ఆమెను ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ప్రస్తుతం ఆమెకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అయితే ఆమె మీడియాతో మాట్లాడేందుకు మాత్రం నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ఇక దివ్వెల మాధురి అరిలోవలోని అపోలో ఆసుపత్రిలో చేరింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ప్రస్తుతం మాధురి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వైద్యులైతే వైద్యం అందిస్తున్నట్లుగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? మాధురి ప్రస్తుతానికైతే నిన్న పలాస ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డాక్టర్స్ అయితే కేజీహెచ్ రిఫర్ చేయడం జరిగింది. అయితే కేజీహెచ్ లో వైద్యం కాకుండా తనకైతే అరిలోవలోని అపోలో హాస్పిటల్లో అక్కడ వైద్యం చేపించుకుంటున్నట్టు నిన్న రాత్రి అయితే అక్కడికి వెళ్ళటం జరిగింది. ప్రస్తుతానికైతే ఆవిడ పరిస్థితి అయితే బాగానే ఉందంటూ కూడా డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సిటీ స్కాన్ అదేవిధంగా ఎక్స్రే ఉంటే కూడా తీయాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే తనకి ఎక్కువగా కూడా హెడ్ ఏక్ వస్తుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. పైన తలపైన ఏదైతే ఇంజ్యూరీ అయిందో దానికి సంబంధించి కూడా ఇప్పటికే చికిత్స అయితే ప్రారంభించామంటూ కూడా అపోలో వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాధురికి సంబంధించి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది అంటూ కూడా వైద్యులు వెల్లడించారు. అయితే దీనిపై మాధురి ఇక్కడ ఎంత యాక్టివ్ గా పలాస నుంచి డిశ్చార్జ్ అయి వెళ్ళిందో అక్కడ విశాఖలోని ఆరిలో అపోలో హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు తను మీడియా ఎవరికి కూడా కనిపించకుండా ఉండేందుకు ఒక ముఖంపై అడ్డం పెట్టుకుని క్లాత్ని అడ్డం పెట్టుకుంటూ లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. అక్కడ కూడా మీడియా వాళ్ళు ఆవిడ క్వశ్చన్ చేసేటప్పుడు కనీసం మాట్లాడకుండా, ఎందుకంటే తనకి హెవీ హెడ్ ఏక్ వస్తుంది కనుక నేను ఎవరితోనూ కూడా ఇప్పుడు మాట్లాడే పరిస్థితులు లేను అంటూ కూడా ఆవిడైతే అక్కడికి హాస్పిటల్ లోపలికి అయితే వెళ్ళటం జరిగింది. ప్రస్తుతానికైతే అక్కడ ఆవిడతో పాటు ఒక సహాయకురాలను కూడా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. దీంతో ట్రీట్మెంట్ అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. అదేవిధంగా టెక్కలకు సంబంధించి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర కూడా అదే ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు దువ్వాడ శ్రీనివాసరావు భార్య దువ్వాడ వాణి అయితే తనకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేదు లేదు అనుకుంటూ గత 5 రోజుల నుంచి కూడా అక్కడే కూర్చొని ఆవిడైతే న్యాయ పోరాటం కోసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం ఓవరాల్ గా ఈ సిచ్యువేషన్ కి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది అనేది మాత్రం ఎవరికి అర్థం కావటం లేదు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం వరకు కూడా యాక్టివ్ గా ఉన్న దివ్యల మాధురి ఏకంగా సూసైడ్ చేసుకోవడానికి అయితే తన కారులో వెళ్ళి వచ్చినట్లుగా కూడా ఆవిడే వెల్లడించడం జరిగింది. అదేవిధంగా చూసుకునేటప్పటికి దువ్వాడ వాణి దీని కౌంటర్ గా కేవలం అదంతా కూడా యూటర్న్ తీసుకోవాలి ఇష్యూ అంతా కూడా ఉంది. దాన్ని అటెన్షన్ మొత్తం కూడా తన మీద క్రియేట్ చేసుకోవడానికి ఈ విధంగా పాల్పడింది. అయితే అదంతా కూడా కావాలని చెప్పి ఒక డ్రామా సిచ్యువేషన్ క్రియేట్ చేశారు అంటూ కూడా దువ్వాడ వాణి అయితే చెప్పడం జరుగుతుంది. వాణికి రోజు రోజుకి కూడా మద్దతు కూడా అదే విధంగా పెరుగుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, మొత్తం ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో మహిళలు చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆవిడకి సంఘీభావంగా మేము అందరం కూడా ఇక్కడే ఉంటాము అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే వాణి మాత్రం తన కుటుంబ సమస్య కనుక తానే ఇది ఈ యొక్క దానికి పోరాటం చేస్తాను, మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా తిరిగి పంపించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా చాలా మంది వాళ్ళ సిస్టర్స్ తో పాటు మిగతా వాళ్ళు కూడా అక్కడైతే ఉంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఏమైనా సరే చర్చలు ఏమైనా జరుగుతాయా, లేకపోతే ఆవిడ ఏదైతే న్యాయం కోసం కోరుకుంటుందో అది ఈ రోజుకైనా అవుతుందా లేదన్నా దాని మీద కూడా పూర్తిగా ఒక ఆలోచన అంటే ఒక ఆసక్తి రేగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎండ్ కార్డు ఎక్కడ పడుతుంది అనే దాని మీద కూడా అర్థం కాలేదు. మరి కాసేపట్లో కూడా కొంతమంది మహిళలు అదేవిధంగా వాళ్ళ బంధువులందరూ కూడా మళ్ళీ ఆవిడ ఎవరు ఎక్కడైతే దువ్వాడ వాణి కూర్చొని నిరాహార నిరసన కార్యక్రమం చేస్తున్నారు అక్కడికైతే చేరుకుంటున్నారంటూ కూడా మనకైతే సమాచారం అందుతుంది. మాట రైట్, థ్యాంక్ యూ రాజు.